I've fallen in love with I love. I love. Él bole, wow. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भो माति सङ्गोस्तविकर्मणि. Mahabharatam, 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 Mahabharatam. సారథై శ్రీకృష్ణుడే బోధించిన గీతార్థము యుద్ధ శంఖ ధ్వానమే ఇది ధర్మ రక్షణ కోసమే యుద్ధ శంఖ ధ్వానమే యదా యదా హి ధర్మస్య ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूना विनाशाय च दुष्कृता धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. హిడింబాసుర వధ పాండవుల లక్ష్యం కాదు. అది కేవలం దెబ్బకు దెబ్బతీసే చర్య మాత్రమే. భీముణ్ణి హిడింబి వద్ద విడిచిపెట్టి పాండవులు ముందుకు సాగిపోయారు. అటు హస్తినాపురంలో సమస్యలు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా పడి ఉన్నాయి. హస్తిన భవితవ్యం కేవలం విదురుణ్ణి మాత్రమే విశ్వసించింది. అతని భుజస్కంధాలపై పెనుబాధ్యతను ఉంచి పరిణామక్రమాన్ని గమనించసాగింది. పెద్ద తండ్రి మీరా? ప్రణామాలు. కూర్చోండి పెద్ద తండ్రి. మేం కూర్చునేందుకు రాలేదు. ప్రణామాలు పెద్దమామగారు. సౌభాగ్యవతి భవ. దయచేసి నీ పతిదేవుని అడిగి మాకు చెప్పమ్మా, తానెందుకు మౌనం వహిస్తున్నాడు, పాండవుల ఉనికి మాకెందుకు చెప్పడం లేదు? ఈ ప్రశ్న తాము మమ్మ అడగవచ్చు కదా పేద తండ్రి. ప్రశ్నించడం సమస్య కాదు, నీ సమాధానంలో మార్పుండదు. పాండవులు క్షేమంగా ఉన్నారన్న సమాధానం విని విని విసుగొస్తుంది. పాండవులు ఎక్కడున్నారన్నది మాకు తెలియాలి. అది తప్ప మాతో రాజనీతులు వల్లిస్తే ఒప్పుకునేది లేదు. రాజనీతి స్వయంగా మేమే నీకు బోధించాం.
తాము మాకు బోధించింది ఆదర్శనీతి పెద్ద తండ్రి. కాని ఈ యుగం ఆదర్శాల యుగం కాదు. ఆదర్శాలను రక్షించేందుకు ఎన్నో పాట్లు పడక తప్పదు. తాము బోధించిన రాజనీతుల్లో ఎక్కడా లక్క ఇంటికి చెందిన ఒక్క అధ్యాయం కూడా లేదు. మేము హస్తినాపురికి చెందిన మంత్రి గారింటికి రాలేదు. మా పుత్రుడైన విదురుని వేడుకునేందుకు వచ్చాం. మా ప్రియ పాండవులు ఎక్కడున్నారు? ఏకచక్రపురంలో పెద్ద తండ్రి. ఆఘమేఘాల మీద మేము ఏకచక్రపురం వెళ్ళాలి. ఏర్పాట్లు కావించు. మంత్రి విదురుడిగా బాధ్యుణ్ణి పెద్ద తండ్రి, పుత్రుడు విదురునిగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. తామిప్పుడు వెళ్తే రహస్యం బయటపడి మా సకల ప్రయత్నాలు విఫలమవుతాయి పెద్ద తండ్రి. అయితే మాకు మాటివ్వు, ఇకపై పాండవుల సమాచారం క్షణక్షణం మాకు నువ్వు అందించాలి. చిత్తం పెద్ద తండ్రి. ఇంతకీ ఏకచక్రపురంలో వారు ఏం చేస్తున్నారు? విజయోస్తు. శ్రీరస్తు. శుభమస్తు. శుభమస్తు. కళ్యాణ్ హో. 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 భిక్షాం దేహి. కాల్ బడా బలవాన్ హై, సబ్కో నాచ్ నచా. भिक्षा घर घर जाए, भिक्षा घर घर जाए. सौभाग्यवती भव. భిక్షాందేహి, భిక్షాందేహి. సౌభాగ్యవతి భవ. ఏమిటాలోచిస్తున్నారు దేవి? బహుదినాల పిమ్మట మీ గృహంలో సుఖశాంతులు లభించాయి, వాటి ఆలోచనలోనే మునిగిపోయాను. బామ్మ బామ్మ సుఖం ఎలా ఉంటుంది? మిఠాయిలా ఉంటుంది వచ్చా. బామ్మ బామ్మ మాకు మిఠాయిలు తినిపించు బామ్మ. మిఠాయిలు నీవతే ఉన్నాయి కదా. ఎక్కడ? నీ మధురమైన మాటల్లో ఉన్నాయి వచ్చా. మాటల మిఠాయిని తినలేం కదా బామ్మ. ఎప్పుడు చూడండి ఏదో వాగుతూనే ఉంటాడు. పితృదేవులు వచ్చారు. అమ్మా అమ్మా పితృదేవులు వచ్చారు. దేవి ఇప్పుడే వస్తాం. నువ్వు పెద్దమ్మ దగ్గర కూర్చుని బియ్యంలో రాళ్ళు ఏరొచ్చు కదా. ఈ పని కూడా అమ్మాయే చేస్తే మాకిక పనే ఉంది. నేను ముందు వెళ్తా, నేను ముందు వెళ్తా. పితృదేవా,
మా బంగారు బాబు ఏం చేస్తున్నాడు? బామ్మకు మిఠాయిలు తినిపిస్తున్నాను. అలాగా, మిఠాయిలు ఎక్కడి నుంచి సంపాదించావు బంగారు? నా మాటలు తీయగా ఉంటాయి కదా. మీ అక్కయ్య ఎక్కడుంది? బామ్మ దగ్గరుంది. అలాగా. ప్రణామాలు మాత. మేం భిక్ష తీసుకొచ్చాం మాత. వాటాలు వేయండి పుత్రులారా. మాతృదేవి ఎప్పుడు ఇదే చెప్తారు, వాటాలు వేసుకోమంటారు. మరైతే మా రెండో అన్నయ్య గారి కోసం అన్నపానాలు పంపకం వేయకపోవడం మాకు బాధగా ఉంటుంది. అక్కడ భోజనానికి ఎలాంటి సమస్య లేదు సహదేవా. అలా ఉంటే గనక భీమన్నయ్య తప్పక వచ్చేసేవాడు. కానీ చాలా రోజులు గడిచిపోయాయి పెద్దన్నయ్య, ఇప్పటి వరకు తన జాడలేదు. వదిన బాగా తినిపిస్తుందేమో. నువ్వాట పట్టించుకు సహదేవా. ఏదో సరదాకి అలా అంటాను గాని పెద్దన్నయ్య, నాకు అలాంటి ఉద్దేశం లేదు. భూమి మీదకి రావాలని నువ్వెందుకింత తొందరపాటు ప్రదర్శించావు వచ్చా? దీని పరిణామం నీకు తెలుసా? నీ రాక వెనుక అర్థం నీ పితృదేవులు వెళ్ళిపోయే గడియ వచ్చిందని. మాతాపుత్రుల మధ్య దేని గురించి చర్చలు జరుగుతున్నాయి? మేము బాధను పంచుకుంటున్నాం. ఆర్యపుత్రులు వీడ్కోలు తీసుకునే ఘడియ అరుదించింది. అవును, మేం వెళ్ళక తప్పదు. తమరు పుత్రుణ్ణి తోడుకొని వెళ్లజాలరు కదా. ఈ పుత్రుడు మాకెంత ప్రియుడు, అంతకన్నా అధికంగా నీవాడు కూడా హిడింపి. పుత్రునిపై మాతకు అధికారం అధికంగా ఉంటుంది. పుత్రునికి సంపూర్ణ రక్షణ తల్లి వద్దే లభిస్తుంది. తమరు పురుషుడై ఉండి దీన్ని విశ్వసిస్తున్నారా? తల్లి ఒడిలోని సరిసాటి లేని మాధుర్యాన్ని చవిచూసి మేం చెబుతున్నాం. మా మాతృమూర్తి అనురాగాన్ని మేము అపారంగా దర్శించాం. అది అవధిలేనిది. అందులో సమస్త జగత్తు పవళిస్తుంది. 10 లోకాలు దిగివచ్చినా అది పొమ్మనదు. మాతృదేవి ఒడి సాగరుడి గర్భంలాంటిది, తొణకదు బెణకదు. జగత్తులు మాతృదేవి కన్నా అత్యంత ఆదరణీయురాలు ఎవ్వరూ లేరు. స్వయంగా నారాయణుడు మానవ రూపంలో జన్మించిన అమ్మ అనురాగాన్ని గ్రోలి పరవశంతో పునీతుడవుతాడు. హిడింబి పసివాడికి అమ్మఒడి ఎంతగానో అవసరం. అది మొక్కల పారిట భూమాత వంటిది. అందుకే మేం మా ఈ మొలకను తన భూమి నుంచి విడదీయలేం. మాతా! భీమా! ప్రణామం భీమా. ఆయుష్మాన్ భవ. రా పుత్ర. ప్రణామం. ప్రణామం అన్నయ్య. ప్రణామం. రండి సోదరా, తమరి విస్తరి సిద్ధంగా ఉంది. ఆ విస్తరి ఎక్కడికి పోతుంది? ముందు అన్నయ్యని స్నానం చేసిరాని. భీమన్నయ్యకు భోజన సమయం తెలుసు, తనీ పాటికి స్నానం చేసే వచ్చుంటాడు. ఒకటి మాత్రం నిజం భీమన్నయ్య, బహుదినాల పిమ్మట భోజనం రుచిగా ఉంటుంది. మరైతే మాత, భీమన్నయ్య చూస్తే వదినమ్మ చేతి వంట బాగా వంట పట్టినట్టు అనిపించట్లేదు? నువ్వు దిష్టి పెట్టకు, నువ్వు వెళ్ళు భీమా, స్నానం చేసిరా. మీ చేత్తో వండిన వేడి ముద్దలు గనక తినిపిస్తే స్నానం చేయాల్సిన అవసరమేముందమ్మా. సరే సరే రా. పదండి పదండి. Thank you.
ఏవైంది? దిగులుగా ఉన్నారేం? ఇంట్లోకి పద. అమ్మా ఏడవకమ్మా, ఎంత ఆపదొచ్చి పడింది. ఏడవకుండా చెప్పింది విను. అతిథులకు వినిపించేలాగా అంత బిగ్గరగా ఏడవకూడదు. అమ్మా తమ్ముడు గారు, ఈవిడితో వచ్చిన చిక్కు ఇదేనమ్మా, చిన్నపాటి దెబ్బకే ఏడుపు మొదలు పెడుతుంది. తమ్ముడు గారు, మా వద్ద దాచిపెట్టవద్దు. తమరి గృహంలో మేము తలదాచుకుంటున్నాం. తమరి సౌఖ్యమే మా సౌఖ్యం, అలాగే తమ దుఃఖం మాకు దుఃఖమే. ఇది దుఃఖం కాదు, దౌర్భాగ్యం తల్లి. మేము తనకు ఎన్నో మార్లు చెప్పాం ఈ నగరంలోనే ఉండవలసిన అవసరం లేదు అని. మారిపోదాం అన్నాను. మా మాట ఈవిడ వింటే కదా తుదకునేడు. నేడు అదే జరిగింది. మా భయం నిజమైంది. నీకొచ్చిన ముప్పేమిటి సోదరా? మేము ఎన్నిసార్లు చెప్పినా ఆమె సమాధానం ఒక్కటే. ఇక్కడ మీ తండ్రిగారు తాతముత్తాతలు పుట్టి పెరిగారని వాదిస్తుంది. అవును మరి, మేమందుకే తమ్మని వెళ్ళొద్దంటున్నాం. మేం సిద్ధంగానే ఉన్నాం కదా. మీరు వెళ్తామంటే ఒప్పుకోం, మేం వెళ్ళిపోతాం. మళ్లీ మొదటికే వస్తావే? మేం వెళ్ళిపోతామని పదే పదే అంటావే. మేం అనుమతిస్తే కదా నువ్వు వెళ్ళిపోయేది. అగ్నిసాక్షిగా పెళ్లాడినప్పుడు మేము నీతో ఏం చెప్పామో గుర్తులేదా? ఎటువంటి ఆపద వాటిల్లినా మేము రక్షిస్తామనలేదా? నువ్వు నీ పూర్తి జీవితాన్ని మాతో గడిపావు. మన పిల్లలకు నువ్వు జన్మనిచ్చావు. వారిని ప్రేమతో పెంచావు, పోషించావు. మేము మా పిల్లల్ని వారి మాత నుంచి వేరు చెయ్యజాలం. మేం వెళ్తాం. ఇక ఈ మాటపై అనవసర వివాదానికి తావులేదంటున్నాను. మేము మా పిల్లల పట్ల, అలాగే నీ పట్ల మా కర్తవ్యాన్ని తప్పకుండా పాటిస్తాం. అంటే మీ పట్ల మాకు కర్తవ్యం లేదా? మాకు ప్రతిగా నువ్వు ప్రాణాలివ్వడం, ఇది నీ కర్తవ్యం కాదు. ఇంతకీ ప్రాణత్యాగం అనే ప్రశ్న ఎందుకొచ్చింది తమ్ముడు గారు? ఒక్క విషయం మా అమ్మగారు, మాతృదేవికి పితృదేవులకు ముఖ్యమైన ఒక మాట చెప్పనివ్వండి. ఈ గృహం పట్ల, తమ్మిద్దరి పట్ల, ఈ చిన్న తమ్ముడి పట్ల మాకు కర్తవ్యం లేదా? ఉంటే గనక తామిరువురు ఈ నిర్ణయాన్ని ఒంటరిగా ఎలా తీసుకుంటారు? మేం వెళ్తాం. వద్దొద్దు, మేము నిన్ను రాక్షసుడికి భోజనంగా సమర్పించేందుకు జన్మనిచ్చామా? మరి దేనికి జన్మనిచ్చారట? తామిరువురికి ఇలా ఆపద వాటిల్లినప్పుడు దాన్ని మేము మౌనంగా చూస్తూ కూర్చోవాలనా? పుత్రికి రాయినంత మాత్రాన బాధ్యత లేదా పితృదేవా? అలాగే పుత్రిక కూడా ఎప్పటికైనా మరణించాల్సిందేగా. ఇది నిజమైతే మమ్ము వెళ్ళనివ్వండి. లేదు పుత్రి, నువ్వలా భావించకు. నువ్వు మా పాలిట భగవంతుడిచ్చిన ఓ కానుకవు. నిన్ను అయ్య చేతిలో మేము ఉంచాలి. నువ్వు కుటుంబీకుల పుత్రివి. నిన్ను బలిగావించడం అంటే ఒక వంశాన్ని హత్యగావించడం. మేము మా ప్రాణరక్షణ కోసం ఒక పూర్తి వంశాన్ని హత్య చేయజాలమమ్మా. దాంతోపాటు మరో విషయం ఉంది. క్రూర బకాసురునికి ప్రతివారం ఒక వ్యక్తిని ఆహారంగా పంపించాలి. నువ్వో వ్యక్తివి కావు, ఒక పూర్తి వంశానివమ్మా. అయితే నేను వెళ్తాను, ఆ బకాసురుని చంపేస్తాను. తమ్ముడు గారు, తామిప్పుడైనా చెప్పండి, తమకు వచ్చిన ఆపదేమిటి? ఇంతకీ అసలు ఈ బకాసురుడెవరు? అతనికేం కావాలి? బకాసురుడు ఓ రాక్షసరాజు. తను నగరం వెలుపలి గుహలో ఉంటాడు. నేటికి 13 ఏళ్ల క్రితం తను ఇక్కడి రాజు శేషనాథుణ్ణి జయించాడు. రాజు పారిపోయాడు. అక్కడితో నగర జనుల్ని బకాసురుడు చంపసాగాడు. అప్పటినుంచి బకాసురునికి ఆకలి వేసినప్పుడు ఈ నగరంపై పడి అతను ఇక్కడి మనుషుల్ని పట్టుకుని పోయేవాడు, వారిని భుజించేవాడు. అప్పుడు మేమతనితో ఒక సంధి చేసుకున్నాం. మేమతనికి ప్రతివారం 1 శకటం భోజనాన్ని, ఇంకా ఓ వ్యక్తిని తప్పకుండా పంపిస్తామన్నాం. అతను మా ప్రార్థన మన్నించాడు. మేమతనికి ప్రతివారం 1 శకటం భోజనాన్ని, ఇంకా ఓ వ్యక్తిని అతని గుహ వద్ద ఉంచుతున్నాం.
నేడు మా గృహం వంతొచ్చింది. ఈ అభాగ్య ఏకచక్రపురంలో ఒక్క శక్తివంతుడు కూడా కానరావట్లేదు, ఒక్క క్షత్రియ వీరుడు కూడా పాదం మోపట్లేదు. ఆ బకాసురుణ్ నుంచి మమ్మల్ని రక్షించే నాథుడే లేడు. అయ్యో, మా రాజుగారే పారిపోయారు, ఇక మమ్మల్ని రక్షించేందుకు అరుతించేదెవరు? ఏ రాజుకు సాహసం లేదో, తను దుర్బలుడో, అతని రాజ్యంలోని ప్రజలకు గృహస్థ జీవనం ఎండమావిలో నీరే. వారికి వివాహం, ఇంకా వివాహ జీవితం, సామాజిక వ్యవహారాలు, గృహ సౌఖ్యం ఇవి సంభవం కావాలంటే పగ్గాలు ధరించే రాజు సాహసి, బలవంతుడు అయ్యుండాలి. మేము మా పత్నిని, పుత్రిని, ఇక పుత్రుణ్ణి పంపించజాలం. మిగిలిందెవరు? మేమే. ఇంకా తాము మా పంచపుత్రుల్ని లెక్కించటం మరిచారు సోదరా. అసంభవం. మేము మా దుఃఖాన్ని మరొకరి భుజాల మీద వేయజాలం. తాము మా అతిథులు. ఈ గృహంలో మేము ఆశ్రయం పొందాం తమ్ముడుగారు, ఇది మా కర్తవ్యం కాదంటారా? ఈ గృహాన్ని రక్షించటం మేం మా గృహాన్ని రక్షించటమే కదా. మరైతే అమ్మా? మరైతే ఏమిటి సోదరా? భగవంతుడు మాకు 5 పుత్రులనిచ్చాడు. వారిలో ఒక పుత్రుణ్ణి పొరపాటును బకాసురుడు తినేసినా సరే మాకు 4 పుత్రులు మిగిలే ఉంటారు. మరైతే ఇంటిపత్తి లేకుండా సంతతి జీవించలేదు తమ్ముడుగారు. దీన్ని మేం స్వయంగా అనుభవించాం. పిల్లలు అనాథలు కాకుండా మనం కాపాడాలి. వారు అనాథలైతే వారితో పాటు తల్లి అనేక బాధలు అనుభవించవలసి ఉంటుంది. అందువల్లనే ఈ గృహం నిలవాలంటే తాము జీవులై ఉండటం తప్పనిసరి సోదరా. రేపు ఆహార శకటం తీసుకుని మా పుత్రులలో ఒకరు వెళ్తారు. ఏకచక్రపురంలో కుంతిమాత గైకొన్న నిర్ణయం అత్యంత మహనీయం. బకాసురుని కోసం ఆహార శకటాన్ని తీసుకువెళ్లేందుకు బ్రాహ్మణునికి మారుగా తన పుత్రులలో ఒకరిని పంపించాలన్న ఆమె నిర్ణయాన్ని గమనిస్తే అలనాటి మానవీయ విలువల మూలాలు ఎంత గొప్పవో అర్థమవుతాయి. ఒక అతిథి తాను ఆతిథ్యాన్ని పొందుతున్న గృహాన్ని ఆపత్సమయంలో కాపాడడం తన కర్తవ్యంగా భావించాలని కుంతిమాతగైకొన్న నిర్ణయం భావితరాలకు తేట తెల్లంచేసింది. అతిథి అనే పదానికి సరికొత్త నిర్వచనాన్ని ప్రదానంచేసింది. ఆతిథేయ గృహంలో అతిథికి సైతం సభ్యత్వాన్ని అనుగ్రహించింది. ఇంటివారి ఆటుపోటులను ఎదుర్కొని పరిష్కారం కోసం రంగంలోకి దిగడం అతిథి విధులని ఆనాడే చాటిచెప్పింది. ఇంతటి మహత్తర నిర్ణయాన్ని ధైర్యంగా తీసుకున్న కుంతిమాతకు భారతీయ ఇతిహాసం శిరసు వంచి పాదాభివందనం చేస్తుంది. అమ్మ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టేందుకు పంచపాండవులు ఏం చేశారు, ఎలా ముందుకొచ్చారు చూడండి. యుధిష్ఠిరా, నువ్వేమాలోచించావు పుత్రా? ఏమిటి, ఈ గృహంలో ఆతిథ్యం పొందుతున్నందువల్ల ఇది మనందరి కర్తవ్యం కాదా? వీరి సంఘర్షణ మనకు వర్తించదా? అలాగే క్షత్రియులైనందువల్ల మా పుత్రులకిది కర్తవ్యం కాదా? సమాజాన్ని పీడిస్తున్న శత్రువుని ఎదుర్కొని వాడి తాకిండుంచి సమాజాన్ని రక్షించాలి కదా. సమస్య ఇది కాదు మాతృదేవి, తమరి అభిప్రాయాలు సరైనవే. అతిథికి కర్తవ్యాలున్నాయి. సంఘర్షణ సమయంలో ఆతిథేయ గృహంలో తను సభ్యుడు కావాలి. వారికి చెప్పాలి, ఈ సంఘర్షణ మాది కూడా. ఆతిథేయ గృహంలో అగ్ని వ్యాపిస్తే గనక అక్కడి అతిథి అలసత్వాన్ని ప్రదర్శించగలడా? ఉపేక్షిస్తాడా? తను కేవలం ఒక అతిథి కనుక
అగ్ని అతని అలసత్వ వైఖరిని ఆమోదిస్తుందా? ఆమోదించదు. నేడు తాము గైకొన్న నిర్ణయాన్ని తమ వంటి తల్లులే తీసుకోగలరు. క్షత్రియుల విషయంలో సైతం తమరి తర్కం 100% నిజం. క్షత్రియుడైతే మాతృదేవి తను పొందిన ఆతిథ్యాన్ని అస్త్రంగా భావించి సంఘర్షణలో పాల్గొని శత్రువుని వధించాలి. మరైతే ఏమాలోచించావు? మా ఆలోచన ఇదే మాతృదేవి. ఈ పోరాటంలో పాల్గొనే అదృష్టం తమరి జ్యేష్ఠపుత్రునికి లభించాలి. మేమిక్కడ ఉండగా మా అనుజులను ఆపదలోకి ఎలా నెట్టివేస్తాం? అందుకే ఆ రాక్షసుడి భోజన శకటాన్ని మేం తీసుకెళ్తాం. మరైతే తమరికి సంక్లిష్ట వేళ తమ జ్యేష్ఠపుత్రుడు గుర్తుకు రానేలేదు. మేం తమరి వద్ద ప్రమాణం చేస్తున్నాం. మరి ఈ ఘటన నిలిచిపోతుంది. సంఘర్షణ వేళ తమరి ప్రియపుత్రుడు గుర్తుకు రాలేదు. తాము ఆమోదించినా లేకపోయినా ఈ తమ నిర్ణయం వల్ల మా మనసు బాధపడుతోంది. మాకు నిన్ను బలివ్వటానికి ఎటువంటి అధికారమూ లేదు. ఎందుకంటే నువ్వు కేవలం మా పుత్రుడివే కాదు, నువ్వు హస్తినాపురానికి యువరాజువు కూడా. నువ్వు మా పాలిట హస్తినాపుర వారసునివి యుధిష్ఠిరా. మేం మా నలుగురు పుత్రులని పణంగా పెట్టైనా సరే నిన్ను కాపాడాల్సి ఉంది. మేం హస్తినాపురానికి అన్యాయం తలపెట్టలేం. అటువంటప్పుడు ఈ మహదవకాశం మాకివ్వండి మాత. పాండవుల్లో మేం కనిష్టపుత్రులం. ప్రియానుజ, ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నావు? ఈ గృహంలో నీకంటే పెద్దవారు మేమంతా ఉండగా ఈ విధంగా ఆలోచించే అధికారమే నీకు లేదు. అందువల్ల నువ్వు బకాసురుని వద్దకు వెళ్లే ప్రశ్నే ఉదయించదు. బకాసురుడి భోజన శకటాన్ని తోలుకుని నేడు మేమైనా వెళ్ళాలి, లేదా భీముడైనా వెళ్ళాలి. నువ్వు మాత్రం కాదు వత్స, నువ్వు కాదు. మాతృదేవి నిర్ణయానికి మాకు మధ్య నువ్వెలా వచ్చావు? భీముడే వెళ్లాలని మాతృదేవి ఆదేశిస్తే నేడు ఈ భీముడే వెళ్తాడు. మాతృదేవి, తాము మా ప్రశ్నకు బదులివ్వలేదు. బకాసురుని భోజన శకటాన్ని తోలుకొని మేమెందుకు వెళ్ళకూడదు మాత? అనుమతిస్తే మేం విన్నవిస్తాం. మేం మన పాండవుల్లో కేవలం ద్వితీయ పుత్రుడం మాత్రమే కాదు అన్నయ్య, ఎలా తాము కేవలం జ్యేష్ఠపుత్రుడు కాదు, మేం మా సోదరులకు రుణగ్రస్తులం. చిత్రం అదెలా భీమా? అన్నప్రాసన జరిగినప్పటి నుండి అన్నదమ్ముల భోజన పాత్రల్లోని సగానికి సగం అన్నాన్ని ఆరగిస్తూ వస్తున్నాను. ఈ గృహంలో సగం భోజనంపై మాకు అధికారం ఉన్నట్లే ఈ గృహంలోని సగం సమస్యలు మావి కాగా, ఇంకో సగం మా అన్నదమ్ములవి. తమరిలో ఏ ఒక్కరి వద్దైనా మాకన్నా అధిక శక్తి ఉంటే మాకా విషయం చెప్పండి. ఇప్పుడు బాధాతప్త హృదయంతో మేం చెప్పాల్సి వస్తోంది. మా ప్రియ సోదరుడు తప్పుగా అంచనా వేసుకుని భీముడు వెళ్లలేడు, బకాసుడి పని పట్టలేడు అని వెక్కిరించకూడదు. ఇది మా విశ్వాసం మాతృదేవి అన్నట్టు అగ్రజ, ఈ భీముడి పొట్ట భిక్షాటనతో నిండిపోదు కదా. ఆ బకాసురుడి కోసం బండి నిండా అన్నం వండి పెడుతున్నారు, తాము మా పొట్ట కొడతారెందుకు? సరే భీమా, నువ్వే వెళ్ళు, విజయంతో తిరిగిరా. నగర జనులారా, నగర సురక్షణ కోసమై మా పక్షాన ఈ భక్ష్యాలు పంపిస్తున్నాం. తమకు మేమంతా కృతజ్ఞులం. Thank you.
మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది. బండిని లాగిలాగి అలసిపోయింటారు పాపం. ఇప్పుడు మా తక్షణ కర్తవ్యం ఏమిటంటే ఈ బండి భారాన్ని తొలగించడమే అన్నట్టు మాకు కూడా ఆకలేస్తోంది. బకాసురుడికి ఒక్క మెతుకైనా మిగిల్చకూడదని మా పొట్ట చెబుతోంది. ఆరగించడం ఆరంభిస్తాం. ఈలోగా మీరు ఈ వనంలో లేతగా ఉన్న పచ్చగడ్డి మైదానంలో మేతకు వెళ్ళిరండి. మా భోజనం రానే లేదు. మేము నగరవాసుల్ని కబళించి వేస్తాం. ఇక మేము ఏకచక్ర ప్రవాసుల్ని క్షమించేది లేనే లేదు. అందరినీ నమిలి పారేస్తాం. ఈ ప్రకారంగా మొత్తం బకాసురుడి భోజనాన్ని ఒక్కడివే లాగించేస్తున్నావు. కాసేపాగవయ్యా, మమ్మల్ని ముల్లంగిని ఆరగించని. ఇంత రుచిగా ఉన్న ముల్లంగిని మేమింతవరకు రుచ్చోళ్లేదు. నువ్వు కూడా నోరూరించేలా ఉన్నావు. నీ కండరాల నిండా ఉన్న బోలెడంత కొవ్వు మా కళ్ళి రెచ్చగొడుతుంది. Yeah!
అనవసరంగా ఈ బాట పట్టాం. ఈ తోవలో రాకుండా ఆ అడవి చుట్టూ వెళ్ళుంటే ఎంతో బాగుండేదన్నా. అవునన్నా, ఆ బకాసురుడి గుహ దగ్గర్లోనే ఉంది. అవును, వాడు ఏకచక్రపుర వాసుల్ని వేధించుకు తింటున్నాడు. సగానికి సగం జనాల్ని వాడు ఇప్పటికే కబలించాడు. అవునవును, వీడే బకాసురుడా? అవును, బకాసురుడు. మన ఊళ్ళో పెద్ద ఎత్తున జాతర చేసుకోవాలి. మహాదేవుడు మనపై కృపచూపాడు. జాతర తప్పకుండా చేద్దాం. దానితో పాటు ఆ కుటుంబానికి సన్మానం కూడా చేయాలి. వారి వల్ల ఆ బకుడు నుంచి మనకు విముక్తి కలిగింది. ఇది తప్పక చేయాలి. మరో విషయం కూడా ఉంది. వారికి ఏ లోటు రాకుండా చూసుకోవడం మన ఏకచక్రపురానికి గర్వకారణం. ఆ కుటుంబ పెద్ద ఎవరు? ఓ బ్రాహ్మణోత్తముడు. మాకు యుద్ధం చేయడం నేర్పించు, లేకుంటే నేను నీతో యుద్ధం చేస్తాను. అయ్యో, ఎలా నేర్పించగలడు వత్స? బ్రాహ్మణ పుత్రుడివి కదా. నువ్వు బ్రాహ్మణ పుత్రుడువేగా, నేర్పించకుంటే యుద్ధం చేస్తా, నేర్పించకపోతే వధిస్తాను. లేదు వత్స, ఇతను నీతో యుద్ధం చేయజాలడు. ఏ? ఎందుకంటే నువ్వు ఓడిస్తావని. నువ్వు బకాసురుడి కన్నా బలవంతుడు కావచ్చా? అవును పుత్ర, నువ్వు మానవుడివి, నువ్వు అందరికన్నా బలవంతుడివి. మానవుడు ధరణిపై స్వయంగా నారాయణ శక్తికి ప్రతినిధి కదా. అతడిని మించిన బలవంతుడు ఇంకెవరున్నారు? కానీ నువ్వు ఈ శక్తిని దురుపయోగపరచకు. ఆ పండిత వర్యుల్లో ఎవరు పుత్ర, చూడపోతే ఊరేగింపు ఇటువైపే వస్తున్నట్లుంది. పితృదేవ, పితృదేవ, జనం మన ఇంటికే వస్తున్నారు. అలాగా, మేము చూస్తాం. పుత్ర యుధిష్ఠరా, ఇక మనం ఈ ఊరు వదిలి వెళ్లే సమయం వచ్చింది. తమరన్నది నిజం మాతృదేవి. ఇక మనం ఈ ఊళ్ళోనే ఉంటే గుట్టు రట్టవుతుంది. పండితవర్య, పండితవర్య, అభినందనలు పండితవర్య. తమరి అభినందనలకు కారణం తెలపండి. మరీ ఇంత నమ్రత దేనికి పండితవర్య?
మేము నమ్రత చూపలేదు. మరొకరికి చెందాల్సిన అభినందనల్ని మేమెలా స్వీకరించగలం? తాము ఈ ఏకచక్రపురాన్ని ఆ బకాసురుడు నుండి కాపాడారు. ఈ పురవాసులకు ఆ పాటి అధికారం లేదా? తమరి ద్వారానికి విచ్చేసి ప్రణమిల్లాలి కదా. మాకు తాము ఎందుకు విచ్చేశారో తెలుసు. మరైతే బకాసుర వధను మేము గావించలేదు. మళ్లీ అదే మాట. మేము సత్యం చెబుతున్నాం యజమాని. అంటే తనంతట తానే ఆత్మహత్య చేసుకుంటే ఆ శవాన్ని ఎవరైనా బయటపడేశారా? లేదు యజమాని, ఈ మహాకార్యం చేసింది మా ఇంటి అతిథి. అంటే ఈ కార్యాన్ని ఆ నలుగురు సోదరుల్లో ఒకరు చేశారా పండిత వర్య? లేదు, ఈ అద్భుతం చేసింది దేవిగారి 5వ పుత్రుడు. అతని వద్ద తప్పక ఏదో మంత్రం ఉండాలి. ఆ శక్తితోనే బకాసుని వధించేసి ఉంటాడు. ఆ 5వ సోదరునితో పాటు ఆ మాతృదేవిని పిలవండి. ఆమె చరణాలు తాకి ఆశీస్సులు అందుకుంటాం. తప్పకుండా. భాగమతి. వస్తున్నానండి. భాగమతి చెప్పండి. ఆ దేవిని, ఆమె 5 పుత్రుల్ని పిలువు. ఏకచక్రపురం మొత్తం వారిని అభినందించేందుకు వచ్చింది. వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్లారు? మేమెంత ప్రశ్నించినా చెప్పలేదు. మరింతగా ప్రశ్నిస్తే వారు చెప్పిందొక్కటే, బకాసుర వధ తమ జీవిత ఉద్దేశం కానీ కాదన్నారు. అర్జున భ్రాత, మన పెద్దన్నయ్య మనల్ని కదలమని ఆదేశించుండకపోతే మనం ఈ పాటికి ఏకచక్రపురంలోనే ఉండేవారం కదా. అవును, కానీ నీకెందుకొచ్చింది అనుమానం? నగరజనులు భీమన్నకి చేసే సన్మానంలో ఓ పెద్ద విందు ఇచ్చేవారు. ఈ సమయంలో మనమంతా కూర్చొని ఆరగించేవారు. పరీక్షించేది మేము, పండుగ చేసుకునేది మాత్రం మీరు. మాతృదేవి మీకు బాగా స్వేచ్ఛనిచ్చారు. అదేం కాదు అనుజ, మనందరిలో చిన్నవాడు అన్నట్టు నువ్వు హిడింబి వద్ద ఉండిపోయినప్పుడు నీకోసం తమ్ముడు తెగ కలవరించేవాడు. అన్నం తినేటప్పుడు భీమన్న ఇంట్లో లేకపోతే తనకు ఆహారం రుచించేది కాదనేవాడు. మాకైతే జీర్ణమయ్యేదే కాదన్నయ్యా. ఆహా, మా మాటల్లో ఔషధం ఉందా? మేము వచ్చాక అన్నం జీర్ణం కావడానికి? పుత్ర భీమ, తన దుఃఖంలో ఉన్నప్పుడు అతనికి భోజనం ఎలా జీర్ణమవుతుంది? నువ్వు లేనప్పుడు నీ సోదరులంతా బాధపడ్డారు. ఊహించుకో అన్నయ్య, మేమంతా భిక్షాటనలో దినం గడుపుతూ ఉంటే అక్కడ వదినమ్మ నీకు పంచభక్ష్యాలు తినిపించింది. అది సరే, కాని పుత్రులారా, సూర్యాస్తమయం సమీపిస్తోంది. ఈ రాత్రికి మనం ఇక్కడే విశ్రమించటం మంచిది. పుత్రా నకులా, బాగా ఎండిన కట్టెలు తీసుకురండి, వంటకి ఏర్పాట్లు చేస్తాను. మనం ఇంకా ఎంతకాలం ఇలా వనాల వెంట తిరగాలంటారు మాతృదేవి? హస్తినాపురంలో ఋతువు మారే వరకు తప్పదు తమ్ముడు. అక్కడ ఋతువు స్వయంగా మారదగ్రజ, అక్కడి ఋతువును మనమే మార్చాల్సి ఉంది. మరైతే ముందుగా ఋతువు స్వయంగా మారే అవకాశం ఇవ్వు అర్జున. అవసర దేఖో భాగ్య కా రఖో హృదయ విశ్వాస.